జనవరి 23 25 వరకు తుర్కింజాల్ రంగారెడ్డి జిల్లాలో జరిగే సీపీఎం మూడవ రాష్ట్ర మహాసభలో జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మటూరి బలరాజ్ గౌడ్ కల్లూరి మల్లేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఎం మోత్కూర్ టౌన్ మరియు మండల జనరల్ బాడీ సమావేశం స్థానిక సుమంగలి ఫంక్షన్ హాల్లో మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపైన పోరాడే సీపీఎం రాష్ట్ర మహాసభల జయప్రదం కోసం ప్రజలు విరివిగా విరాళాలు ఇచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జనవరి 22న ఆన్లైన్లో బహిరంగ సభ జరుగుతుందని, ఈ బహిరంగ సభలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పాల్గొంటున్నారని తెలియజేశారు. ఈ మహాసభలో ప్రజా సమస్యలపైన చర్చించి భవిష్యత్ పోరాటాలకు ఈ మహాసభ వేదిక కాబోతుందని తెలియజేశారు. జనరల్ బాడీ అనంతరం మోత్కూర్ పట్టణంలో ప్రజల నుండి విరాళాలు సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి రాములమ్మ, పట్టణ కార్యదర్శి కూరపాటి రాములు, నాయకులు మోత్కూర్ అంజయ్య, కూరెల నరసింహ, ప్రభాకర్ రామ్రెడ్డి, రమేష్ లక్ష్మమ్మ, అలివేల పద్మ, చంద్రయ్య, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.